हाई फ्रेंड्स, वेलकम टू मन चैनल। ఈ రోజు పిఎం కిసాన్ స్కీమ్ కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది। ఇక ఆ వివరాలు ఏంటో చూద్దాం। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా మద్దతుగా నిలిచేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే। ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతి 4 నెలలకు ఒకసారి 2000 చొప్పున ఏడాదికి 6000 రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం। రైతుల కోసం తీసుకొచ్చిన పథకం ఇది। ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 1.57 లక్షల కోట్లకు పైనే రైతుల అకౌంట్లలో జమ చేసింది కేంద్ర ప్రభుత్వం। అయితే రైతులందరూ ఈ పథకానికి అర్హులు కాదు। ఈ పథకం ఎవరెవరికి వర్తించదో పిఎం కిసాన్ వెబ్‌సైట్ లో వివరించింది ప్రభుత్వం। మరి పిఎం కిసాన్ స్కీమ్ ఎవరికి వర్తించదో తెలుసుకుందాం। ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ హోల్డర్స్, రైతుల కుటుంబాల్లో కింద వివరించిన వారు ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉంటే వారికి పిఎం కిసాన్ స్కీమ్ వర్తించదు। గతంలో లేదా ప్రస్తుతం రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నవారు, మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మాజీ లోక్సభ సభ్యులు, ప్రస్తుత లోక్సభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర అసెంబ్లీ కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్లు, ప్రస్తుత మేయర్లు, జిల్లా పంచాయతీ ప్రస్తుత చైర్పర్సన్స్, మాజీ చైర్పర్సన్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కార్యాలయాలు విభాగాల్లో సేవలు అందిస్తున్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి గల సంస్థల ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, అధికారులు, స్థానిక సంస్థల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులు అంటే మల్టీటాస్కింగ్ స్టాఫ్, క్లాస్ 4 గ్రూప్ డి ఉద్యోగులకు మినహాయింపు। పైన చెప్పిన కేటగిరీలో నెలవారీ పెన్షన్ 10000 రూపాయల కన్నా ఎక్కువగా ఉన్న సూపర్ యాన్యుటేడ్ రిటైర్డ్ పెన్షనర్లు, గత అసెస్మెంట్ ఇయర్లో ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తులు, ప్రొఫెషనల్ బాడీస్లో రిజిస్టర్ అయినా ఉన్నా అంటే డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్ లాంటి ప్రొఫెషనల్స్, రైతుల కుటుంబాల్లో పైన చెప్పిన వారు ఎవరు ఉన్నా వారికి పిఎం కిసాన్ స్కీమ్ వర్తించదు। పిఎం కిసాన్ స్కీమ్ చిన్న సన్నకారు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకం। పిఎం కిసాన్ స్కీమ్ 10వ ఇన్స్టాల్మెంట్ ఇప్పటికే రిలీజ్ అయింది। 11వ ఇన్స్టాల్మెంట్ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు। సో ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి। అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి।